పేకాట రాయుళ్ళే కాదు గతంలో మట్క కాయరాజకాయ అంటే జూదాలు నిర్వహించే వాళ్ళు కూడా రకరకాల కొత్త పద్ధతులను ఆశ్రయించారు గతంలో కడప అనంతపురం జిల్లాలో పోలీసుల కళ్ళు గప్పి ఆటల్లోనే తిరుగుతూ జూదం నిర్వహించిన ఘటనలు వెలుగు చూశాయి కడప జిల్లాలో యథేచ్ఛగా సాగిపోతున్న మట్కపై పోలీసుల దాడులు పెరగడంతో మట్క బీటర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు ఫోన్లోనే పని పూర్తి చేస్తున్నారు డబ్బులు వసూలు చేయడానికి ఇవ్వడానికి ఆటోల్లో తిరుగుతూ లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఇదే విధంగా డబ్బులు వసూలు చేస్తున్న మట్క టీం గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ కెమెరాకు చిక్కింది ఆటోలో ఏరియాలు తిరుగుతూ చిట్టీలు ఇస్తూ డబ్బులు వసూలు చేయడాని ఎక్స్‌ప్రెస్ టీవీ బృందం చిత్రీకరించింది కడప జిల్లాలో మట్క చాపకింద నీరుగా సాగిపోతోంది అక్కడ ప్రతి వీధిలోనూ మట్క బీటర్లు కనిపిస్తారు కూలీల మొదలుకొని ఆటో డ్రైవర్లు చిరు వ్యాపారులు ఉద్యోగులు ఇలా తమ సంపాదనలో ఎంతో కొంత మట్కాలో పెడుతున్నారు గెలిచే అవకాశాలు తక్కువ ఓడే అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ ఆటలో చేతులు కాల్చుకొని అప్పుల పాలవుతున్న వాళ్ళే ఎక్కువ ఎవరో ఒకరికి తగిలిందన్న ఆశతో వందలాది మంది ఈ జూదంలో డబ్బు పెట్టి మోసపోతున్నారు ఇండికి లేక ఆటో తోలుకున్న వారు కూడా మట్క రాయడానికి వ్యసనాలకు గురవుతున్నారంటే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ వ్యవస్థ పట్టించుకోకపోవడమే దీనికి ముఖ్య కారణమని కూడా ఇక కడప ప్రజలంగా మేము తెలియజేస్తా ఉన్నాం మొబైల్ లో జరుగుతున్న మట్కను నిఘా ఉంచి వాళ్ళు వెంబడించి వాళ్ళు పట్టుకొని జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోయినా కూడా జిల్లా ఉన్నతాధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన లేదనేది చాలా దారుణం అంటే ఈ రోజు మట్క నిర్వహించే వాళ్ళ యొక్క జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే ఇంకా గ్రామాల్లో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడో ఒకసారి దాడి చేయడం నలుగురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం పోలీసులకు రివాజుగా మారిపోయింది మర్రి చెట్టు ఊడల్లా వేళ్లూరుకుపోయిన మట్కా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలంటున్నారు స్థానికులు రాత్రికి రాత్రే లక్షాధికారులం వీలైతే కోటీశ్వరణం కాకపోతామా అనే దురాశ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది మర్రి చెట్టు ఊడల్లా వేళ్లూరుకుపోయిన జూదం మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలంటున్నారు బాధిత కుటుంబాలు